అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సన్ సిటీ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనకి 2 బిహెచ్కే ఫ్లాట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అనేది మనకు తెలుకున్నది. దీంట్లో మనకు ఓన్లీ ఒక 4-5 ఫ్లాట్స్ ఏ అమ్ముతున్నారు. దాంట్లో ఆల్్రెడీ 2 బుకింగ్ 3 బుకింగ్ అయిపోయిని 2 అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి అప్రూవల్. ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో ఇది అండి ఆ ప్రాజెక్ట్. మనకి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ రోడ్డు, ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్డు, మీకు అటు సైడ్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ రోడ్డు ఉంటుంది. అంటే 3 కార్నర్ రోడ్స్ అండి. దీనికి చూపిస్తాను, వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇదండి ఇంకొక రోడ్డు వచ్చేసి మనకి ఈ సౌత్ రోడ్డు. ఓకే, ఇది ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి డీటెయిల్స్ అనేది ప్రైస్ కానీ ఎసెప్టిక్ సైజెస్ కానీ మొత్తం వీడియోలోనే నేను ప్రొవైడ్ చేస్తానండి. వీడియో షిఫ్ట్ చేయకుండా చూడండి. చాలామంది మనకి ఆఫ్ వీడియో చూసి మీరు ప్రైస్ చెప్పలేదు సార్, దాని డీటెయిల్స్ సైజ్ చెప్పలేదు అని అంటున్నారు. మనం మ్యాక్సిమం అన్ని వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మీరు పూర్తిగా వీడియో చూడండి. మనకి ఇప్పుడు ఇక్కడ వర్క్ ఏదైతే నడుస్తుందో దీంట్లో మనకి ఓన్లీ 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్. ఓకే, ఇది హెచ్ఎండి అప్రూవల్ అండి. చూడండి, మనకి మెయిన్ ఏంటంటే 3 రోడ్స్ కార్నర్ అండి. వెంటిలేషన్ బాగుంటుంది. ఇటు సైడ్ కానీ మీకు అటు సైడ్ కానీ, అటు సైడ్ నార్త్ సైడ్ కానీ ఈ 3 రోడ్స్ ఉన్నాయి. ఇది యాజ్ ఏ నామ్స్ ప్రకారం హెచ్ఎండి అప్రూవల్ను హెచ్ఎండి నామ్స్ ప్రకారం కడుతున్నారు ఈ కన్స్ట్రక్షన్. చూడండి, ఇది హెచ్ఎండి అప్రూవల్ అండి. ఓకే, ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది నార్మల్ కాకుండా బ్రాండెడ్ లిఫ్ట్ అనేది వాడుతున్నారు ఇల్లు. ఓకే, ఇది లిఫ్ట్ ప్రొసీజర్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది బ్రాండ్ అనే లిఫ్ట్ వాడుతున్నారు. దీంట్లో మనకి ఇస్తున్న ఇమ్యూనిటీస్ పైన మనకి జిమ్ ఇస్తున్నారు. ఓకే, లిఫ్ట్ అనేది మనకు బ్రాండెడ్ లిఫ్ట్ ఇస్తారు. ఇది మనకి హెచ్ఎండి లేఅవుట్. మనకి 2 ఫ్లాట్లు అంటే ఇది వచ్చేసి మనకి స్టిల్ ప్లేస్ 5 వస్తుంది. 2 ప్లాట్స్ ఈచ్ ఫ్లోర్కి వచ్చి 2 ప్లాట్స్ అయినప్పటికీ 2 ఈస్ట్ ఫేసింగే వస్తాయి. చాలామంది ఈస్ట్ కావాలని అంటారు కాబట్టి దీంట్లో 2 ఈస్టే వస్తున్నాయండి. గమనించండి, హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనకు ఆ రోడ్డు గ్యాప్ ఎంత వదిలేరో చూడండి. ఆ నామ్స్ ప్రకారం అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది మనకి 3 రోడ్స్ ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇది సైజెస్ వచ్చేసి మనకి ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 1200 ఎసెప్టివ్ వస్తుందండి సైజు. ఓకే, 1200 ఎసెప్టివ్ సైజ్ ఇది. చూడండి, ఈచ్ ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్లు వస్తాయి. ఫ్లాట్ వచ్చేసి 1200 ఎసెప్టివ్ అండి. ప్రైజ్ వచ్చేసి మనకి 55 లాక్స్ పడుతుందండి. ఇది 55 లాక్స్ మనకి ఇమ్యూనిటీస్ టోటల్ కలుపుకొని, ఇమ్యూనిటీస్తో కలుపుకొని 60 లాక్స్ అనేది మనకి హెచ్ఎండి అప్రూవల్లో 1200 ఎసెప్టివ్ సైజ్ అనేది మనకు వస్తుంది. ఇది మనకి కంప్లీట్గా మనకు ఒక 6-7 మంత్లో మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు. కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 7 మంత్లు అయిపోతుందండి. ఇది మనకి ఫ్లాట్ కాస్ట్ వచ్చి 55 లాక్స్, ఇమ్యూనిటీస్ 5 లాక్స్ మొత్తం ఇంక్లూడింగ్ టోటల్ కలుపుకొని అది కూడా మీరు ఈ 2 ఫ్లాట్స్ వరకేనండి. ఇప్పుడు మనకి ఏదైతే 2 ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయన్నాను, ఈ 2 ఫ్లాట్ల వరకు మీరు బుకింగ్ చేసుకుంటేనే 60 లక్షలకు అనేది వస్తుంది. మనకి దీంట్లో ఇమ్యూనిటీస్ వచ్చేసి జిమ్ ఇస్తున్నారు, బ్రాండెడ్ లిఫ్ట్ ఇస్తున్నారు. ఇంకోటి మనకి హెచ్ఎండి అప్రూవల్ ఇది. ఓకే, హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మనకి ఇంకోటి 3 రోడ్స్ అనేది కార్నర్ బిట్టు. ఇది అండి దీని డీటెయిల్స్. ఈ ఇక్కడ ఈ సన్ సిటీ ఏరియాలో మనకి ఇంట్రెస్టెడ్ ఉంది అని అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియో షిఫ్ట్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీరు ఇది లేటుగా ఫోన్ చేసి, ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు కానీ మనకి 1 వీక్ 10 డేస్ తర్వాత, 2 వీక్స్ తర్వాత, వీకెండ్ అని వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వర్క్ ఉండొచ్చు. అలా డీలే అయిపోయిన తర్వాత అదేంటి సార్ మేము మొన్నగా ఫోన్ చేసాము అప్పుడే అయిపోయినాయా అనేది మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. మేము వీడియో అనేది తీసి అప్లోడ్ చేసి దగ్గరుండి ఎడిట్ చేసి తొందరగా క్లోజ్ చేయడం వరకు మా బాధ్యత. ఓకే, మనలాగనే వాళ్ళు బిల్డర్స్ కూడా వాళ్ళ తరపు నుంచి పర్సనల్గా కూడా బుకింగ్ కూడా వస్తే తీసుకుంటారు. మనం దానికి ఏం చేయలేము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు విజిట్ చేయండి, నచ్చిందంటే మీరు బుకింగ్ చేసుకోవచ్చు.
మీరు అవి తర్వాత అయిపోయినాక మీరు నచ్చింది అన్నా బుక్ చేసుకోవడానికి ఫ్లాట్లు ఉండవు. ఇంకోటి దీంట్లో రెండే ఫ్లాట్లు అమ్ముతున్నారు, మిగతాయి పొజిషన్కి వచ్చినప్పుడు అమ్ముకుంటారు, అప్పుడు రేట్ అనేది వేరుగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి జీపీ కూడా 5,500 ఎస్ఎఫ్టీ కాస్ట్ నడుస్తుంది. మనకి ఇది 5,000 కన్నా తక్కువ కోడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇమ్యూనిటీస్తో 5,000 ఇచ్చేస్తున్నారు. అంటే 60 లక్షల్లో 1,200 ఎస్ఎఫ్టీ అనేది టోటల్గా ఇచ్చేస్తున్నారు. అన్ని ఈస్ట్ ఫేసింగ్ వస్తున్నాయి, ఇది గమనించండి. ఓకే, వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిగతా డీటెయిల్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి.